Hi, welcome back to my channel Pavi Bharat underscore world. Please support and subscribe. ఈ రోజు నేను కర్ణాటకలో ఫేమస్ అయిన చికెన్ దొన్నె బిర్యానీ మిలిటరీ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. వాష్ చేశాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 3 to 4 స్పూన్ కర్డ్ వేసి బాగా మిక్స్ చేసుకొని 20 to 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ హాఫ్ కేజీ చికెన్కి నేను 1 గ్లాస్ చిట్టి ముత్యాలు రైస్ తీసుకొని వాష్ చేసి 1 అవర్ సోక్ చేసుకోవాలి. చిట్టి ముత్యాలు రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా బిర్యానీ చేయొచ్చు. తర్వాత మసాలా ఐటమ్స్కి బిర్యానీ ఆకు, రాతి పువ్వు, సోంపు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇలాచి, జాపత్రి, సాజీరా, మిరియాలు, చక్క అండ్ లవంగాలు, ఇంకా పుదీనా, ఘీ, మెంతాకు, కొత్తిమీర కావాలి. ఇంకా 2 ఆనియన్స్, 1 టమాటో, 1 లెమన్, స్పైసీకి తగ్గ కొన్ని మిర్చి. ఇప్పుడు బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం. స్మాల్ పీస్ చెక్క, కొంచెం జాపత్రి, 1 మరాఠీ ముగ్గు, 4 లవంగాలు, 2 ఇలాచీ, 1 స్పూన్ సోంపు, 1/2 కప్ రాతి పువ్వు, 1/2 స్పూన్ మిరియాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిర్చి, మెంతి ఆకు, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. కొంచెం చల్లారిన తర్వాత జార్లో వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేసే బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్మాల్ పీస్ చెక్క, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీ, కొంచెం జాపత్రి, 1 స్పూన్ షాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి ఫ్రై చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి ఫ్రై చేసి కట్ చేసుకున్న 1 టమాటో వేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలి.
తర్వాత రెడీ చేసుకున్న గ్రీన్ పేస్ట్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, ఇంకా రెడీ చేసిన బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యాక ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 1 3/4 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఇలా వాటర్ మరిగేటప్పుడు సోక్ చేసిన రైస్ వేసి మిక్స్ చేసిన తర్వాత 1/2 లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 3 to 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టకుండా 75% వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దమ్ చేయడానికి తవ పెట్టి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే వేడి వేడి కర్ణాటక ఫేమస్ చికెన్ దొన్నె బిర్యానీ రెడీ. ఇక్కడ మేము అడిషనల్గా చికెన్ పకోడాతో సర్వ్ చేసుకుంటున్నాము. మీకు ఈ డిష్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.